Hello everyone, my name is Rishitha. I am 11 years old. I am studying in Valley International School. I am living in Malaysia. My native place is India, Andhra Pradesh. I am proud to be a young Indian crusader. Today, I am going to talk about Sarojini Naidu. Andarki namaskaramulu. నా పేరు రిషిత. నా వయసు 11 సంవత్సరాలు. నేను బాలి ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాను. నేను మలేషియాలో నివసిస్తున్నాను. నా జన్మస్థలం ఇండియా, ఆంధ్రప్రదేశ్. నేను యంగ్ ఇండియన్ క్రూసేడర్లో పాల్గొంటున్నందుకు చాలా గర్వపడుతున్నాను. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్కు చెందిన వీర వనిత స్వతంత్ర సమర యోధురాల గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఎవరు అని ఆలోచిస్తున్నారా? ఎవరో కాదు, మన భారత్ కోకిల కవయిత్రి అయిన సరోజిని నాయుడు గారు. 1879 ఫిబ్రవరి 13న సాంప్రదాయ బెంగాలీ కుటుంబంలో జన్మించిన సరోజిని నాయుడు. తండ్రి డాక్టర్ అఘోర్నా చట్టోపాధ్యాయ, తల్లి భారత సుందరి. నిజాం కాలేజ్ తొలి ప్రధాన ఉపాధ్యాయుడు పనిచేసిన అఘోర్నాథ్ 8 భాషల్లో పండితుడు. తల్లి భారత సుందరి కూడా రచయిత్రి. సరోజిని నాయుడు 12 ఏళ్ళకి మద్రాస్ యూనివర్సిటీ నుంచి మెట్రికులేషన్ పూర్తి చేసి రికార్డ్ నెలకొల్పారు. 13వ ఏటని రచయిత్రిగా మారిన సరోజిని నాయుడు లీడీ ఆఫ్ ద లేక్ రచన రాశారు. తన రచనలతో బ్రిటిష్ విమర్శకులను సైతం మెప్పించారు. బర్డ్ ఆఫ్ ద టైర్, ద గోల్డెన్ థ్రెషోల్డ్, ద బ్రోకెన్ వింగ్, ఫెదర్ ఆఫ్ డాన్ ఆమె రచనలలో ప్రసిద్ధమైనవి. ఆంగ్ల పద్యాలలో భారతీయ ఆత్మ కనిపిస్తుంది. అంతేకాదు, పద్యాలని రాగయుక్తంగా, శ్రావ్యంగా, వినసొంపుగా పాడటంతో ఆమెని భారత్ కోకిల అని పిలిచేవారు. గోపాలకృష్ణ గోంఖలే సూచనలతో 1905లో కాంగ్రెస్ సభ్యురాలిగా చేరిన సరోజిని నాయుడు 1915లో గాంధీజీ కలిసిన తర్వాత జాతీయ ఉద్యమంలో ప్రవేశించారు. ఐరిస్ వనిత యానీ బెసన్ అధ్యక్షతన భారత్ మహిళ సమాఖ్య స్థాపన 1917లో ఏర్పాటుకు సహకరించిన మహిళ ఓటు హక్కు కోసం సిఫార్సు చేశారు. ఖిలాఫట్ ఉద్యమం, రౌలట్ చట్టం, ఉప్పు సత్యాగ్రహంలో చురుకుగా పాల్గొన్నారు. ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగని ఆధ్వర్యంలో ముత్యాల గోవిందరాజులు నాయుడుని కులంతార వివాహం చేసుకుని మానవ జీవితానికి కుల మతాల కన్నా మానవత్వమే ముఖ్యమని విశ్వసించారు. మహిళలకి విద్య అవసరాన్ని విస్మరించి ఆమె వారిలో చైతన్యని కలిగించే ప్రయత్నం చేశారు. స్వాతంత్రం లభించిన తర్వాత దేశం తొలి మహిళా గవర్నర్గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి నియమింపబడ్డారు. 1949 మార్చి 2న సరోజిని నాయుడు తన 70వ ఏట ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఆమె సేవలకు గుర్తుగా భారతీయ ప్రభుత్వం సరోజిని నాయుడు జన్మదినం 13వ ఫిబ్రవరి భారతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించారు. అందరికీ ధన్యవాదములు. ఈ అవకాశం ఇచ్చినందుకు నా కృతజ్ఞతలు.